ఢిల్లీలో మన బడ్జెట్ సమావేశ కార్యక్రమంలో ఈరోజు మన తెలంగాణ మీద ఇంకా సవితితాలి ప్రేమ మన నిర్మలా సీతారామన్ ఇంకా చూపిస్తూనే ఉన్నది. ఈరోజు వాళ్ళ బడ్జెట్ ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఒక్క రూపాయి కూడా ఒక 1 MP కూడా తెలంగాణకు రాలేని దుస్థితిలో కూడా ఇప్పుడు మన తెలంగాణ ప్రజలందరం ఉన్నాం. ఆనాడు గౌరవ కలవకుండా చంద్రశేఖరరావు గారు మన ప్రాంతీయ పార్టీలే అస్తిత్వానికి శ్రీరామ రక్ష అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనుకోవాలి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు అనుకోండి, ఇటు బీజేపీ పార్టీలో 8 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా మన తెలంగాణ ఒక ప్రస్తావన కూడా ఊస కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు బడ్జెట్ సమావేశంలో మన తెలంగాణ మీద ఉన్న సవితలి ప్రేమ మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్ర కసవంటి ప్రత్యేక నిధులు అమరావతికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పక్కనటువంటి బీహార్ రాష్ట్రానికి కూడా నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో అనేకమైన సమస్యలు కేంద్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్ర విభజన చట్టం ప్రకారం 32 ఉన్నటువంటి విధి విధానాల్లో కూడా గౌరవ కేసీఆర్ గారు కూడా రాయడం జరిగింది. ఇప్పటివరకు కూడా దానికి ఊస కూడా జరగడం లేదు. అలాగే అనుకోండి మన ములుగు జిల్లాలో ఉన్నటువంటి యూనివర్సిటీకి ప్రత్యేక నిధులు కావాలనడం జరిగింది. అలాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అనుకోకండి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అనుకోండి. అలాగే మన రైల్వే కోచ్ సంబంధించిన నిధులు అనుకోకండి. మన బీహార్ మన తెలంగాణ మీకు వెళ్ళి మన బీహార్ మనకు సంబంధించిన రైల్వే స్టేషన్లు దానికి ప్రత్యేక నిధులు కావాలని కూడా అడగడం జరిగింది. ఇంతవరకు లేదు. మన తెలంగాణ తలమణిక దిశలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా జాతీయ హోదాను అడిగితే ఇప్పటి వరకు కూడా దాని జాతీయ హోదా ఇచ్చిన దుస్థితి కూడా లేదు. ఖచ్చితంగా ఇది ఎందుకు ఇంత సవితల్లి ప్రేమ చూపిస్తున్నారని బీజేపీ మన కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరించమని అడుగుతున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చే బడ్జెట్లో ఇప్పటికే 0% ఉన్నది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద 35 హామీలను కూడా మన కేంద్ర ప్రతిపాదనలోకి తీసుకోవడం కూడా జరిగింది. ఇంతవరకు కూడా అది ఏ ఒక్కటి కూడా హామీ కాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు బడ్జెట్ నియామకంలో 48 లక్షల కోట్ల రూపాయలను ఈరోజు కేంద్రం ఆమోదించడం తెలిపింది. మన ఒక రూపాయి కూడా తెలంగాణకు రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే భారత ప్రభుత్వం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసినట్టయితే ఈ రాష్ట్రం మీద సౌత్తి తల్లి ప్రేమ ప్రదర్శించినట్టు కనబడుతుంది. గతంలో కూడా ఎన్నోసార్లు మనం రైల్వే ప్రాజెక్టు కానీ ఏదైతే స్కూల్ విషయంలో కానీ నవోదయ స్కూల్ విషయంలో కానీ మనకు ఏదైతే ములుగు గిరిజన యూనివర్సిటీ విషయంలో కానీ రైల్వే లైన్లు కానీ ఈ హాస్పిటల్ విషయంలో కానీ ఎన్నోసార్లు మన ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వేడుకున్నప్పటికీ కూడా పక్కనున్న రాష్ట్రానికి ఇచ్చిన ప్రాధాన్యత మన రాష్ట్రానికి ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. మొన్నటికి మొన్న కూడా ఏదైతే 8 మంది ఎంపీలు ఇవాళ బీజేపీ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఉన్నప్పటికి కూడా ఏదైతే బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇచ్చిన విధంగా కూడా దానిలో కనీసం ఒక 20% కానీ 10% కానీ ఇచ్చిన సందర్భాలు లేవు. ఏదైతే ఇవాళ రైల్వే కోచ్ వ్యాగన్లా కానీ ప్రతిదీ కూడా మనకు చెప్పడమే జరిగింది తప్ప చేసిన పరిస్థితులు లేవు. దీనివల్ల ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు కూడా మొన్నటికి మొన్న అందరు మంత్రులకు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టకముందే పోయి ఎన్నో ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను పెట్టి ఆర్థిక సాయం చేసి తెలంగాణను ఉమ్మడి గతంలో విడిపోయినప్పుడు ఏదైతే మనకు కేటాయించవలసిన కనీస బాధ్యతను గుర్తుచేస్తూ ఆ రాష్ట్రం విడిపోయినప్పటికి కూడా ఆ రాష్ట్రం విడిపోయినప్పుడు ఇచ్చిన మాటను కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేక పక్కనున్న రాష్ట్రము ఒక విధంగా ఈ రాష్ట్రాన్ని ఒక విధంగా సౌత్ తల్లి ప్రేమగా చూస్తూ తెలంగాణ ప్రజలకు మరోసారి అన్యాయం చేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని వెనుకకు నెట్టేసే విధంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు ఎన్నో సందర్భాల్లో తెలంగాణ వచ్చి తెలంగాణకు ఏదో చూస్తారని పబ్లిక్ చాలా కూడా ఆశలతో ఉండే ఈ ఆశలు అడియాశలై ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. కాబట్టి ఇక ముందైనా ఆలోచించి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడున్న ఎంపీలు ప్రయత్నం చేసి అన్ని విషయాలలో తెలంగాణకు పక్కనున్న రాష్ట్రానికి ఏ విధంగా కేటాయించిండో దానిలో కొంచెమైనా కూడా కేటాయించే విధంగా వీళ్ళు డిమాండ్ చేసి ప్రజలకు ఓట్లు వేసుకొని గెలిచింది కాబట్టి వీళ్ళు ఆ దిశగా కృషి చేయాలని ఎంపీలను కూడా డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి పునరాలోచించి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేసే విధంగా కృషి చేయాలని వేడుకుంటున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. 48.21 లక్షల కోట్ల బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెడితే
అందులో తెలంగాణ రాష్ట్రానికి మాత్రం తీరని లోటు, జీరో గుండు సున్నాగా ఈరోజు ఆ బడ్జెట్టు ఉంది. ఏదైతే ఈరోజు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డదో, వారు ఈరోజు ఏదైతే బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బలంతో ఈరోజు కేంద్రంలో అధికారంలో కచ్చిల్లో, ఈరోజు బడ్జెట్లో పెద్ద చెయ్యి కేవలం ఆ రెండు రాష్ట్రాలకే ఇచ్చినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఓ పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15,000 కోట్లతోని, అదేవిధంగా బీహార్ రాష్ట్రానికి 26,000 కోట్లతోని, ఇవి కాకుండా ఇంకా అత్యధికంగా వాళ్ళు చేసేటువంటి పనులకు ఆర్థిక సహాయాలు అందిస్తామని చెప్పేసి, ఇండస్ట్రియల్ కారిడార్లకు కూడా మేము ఆర్థిక సహాయాలు అందిస్తామని చెప్పేసి ఈరోజు పార్లమెంటు వేదికగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు చెప్పడం చాలా బాధకరం. సరే, ఇతర రాష్ట్రాలకు బడ్జెట్లు కేటాయిస్తున్నప్పుడు మాకేం బాధ లేదు, కానీ తెలంగాణ రాష్ట్రానికి కూడా గతంలో ఎన్నో హామీలు ఇచ్చిళ్ళు. కాజీపేట రైల్వే కోచ్ కానీ, అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇలాంటి ఎన్నో, అదేవిధంగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కూడా కొన్ని హామీలు ఇచ్చి ఆనాటి విభజన చట్టం ప్రకారం, వాటిని మాత్రం పక్కకు పెట్టేసి ఈరోజు కేవలం వాళ్ళ యొక్క సంకీర్ణ ప్రభుత్వం నిలబడాలనే ఉద్దేశంతో వారికి మద్దతు తెలుపుతున్నటువంటి ఇరు పార్టీల వారికి, అటు టీడీపీ కానీ ఇటు జేడీయూ కానీ, ఈ ఇద్దరు పార్టీలకు ఈ రెండు రాష్ట్రాలకే ఈరోజు అధిక ప్రాధాన్యత కల్పించిల్లు. ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతా ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3వ సారి అధికారంలోకి వచ్చింది, కానీ ప్రతిసారి గతంలో అంటే వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలు లేకుండే, ఈసారి 8 మంది ఎంపీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఇచ్చిళ్ళు. మరి ఆ మాత్రం కూడా వీళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద గౌరవం లేనట్టుగా ఈరోజు ఈ బడ్జెట్ని చూస్తే అర్థమవుతా ఉంది. మరి 8 మంది ఎంపీలను ఇచ్చి ఏం లాభం? ఈ ఎంపీలు ఏం మాట్లాడుతున్నారు కేంద్రంతో వీళ్ళు? ఈరోజు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం నుండి మనకు ఏం రాబట్టిల్లో, రేపటి నుండి ప్రజలందరూ కూడా ఈ ఎంపీలను ప్రశ్నిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం తీరని లోటు జరిగిందనే ఈ బడ్జెట్ను చూసి అయితే చెప్పవచ్చు.